రెండు వేల ఇరవైవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన దాదాపుగా ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండవ వరకు రాహు వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచరించబోతున్నాడు తులారాశివారికి ఎనిమిదవ స్థానమైన వృషభ రాశిలో రాహు ప్రవేశం కారణంగా తులారాశివారు ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశిలో రాహుగ్రహ సంచారం సందర్భంగా వారి ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది సౌమ్యంగా ఉన్నవారు సైతం కోపోద్రోక్తులు అవుతారు ఏదో తెలియని ఆవేదన మొదలవుతుంది ఆర్థిక సమస్యల తీవ్రత పెరిగిపోతుంది సంతాన ప్రయత్నాలు ఫలించవు చేసే పనిలో రోజురోజుకు ఒత్తిడి అధికమవుతుంది ఆలోచనల్లో స్థిరత్వము ఉండదు వ్యాపారాలు చేసేవారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన ఉన్న ఫలంగా నష్టపోతారు ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని బాధలు పడతారు అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకపోవడం మంచిది మానసిక అశాంతి పెరుగుతుంది రాహు ప్రభావం వలన శారీరక బలం పెరిగినప్పటికీ మానసిక స్థిరత్వం తగ్గిపోతుంది తులారాశివారు రాహు వలన కలిగే ప్రతికూల ఫలితాల నుండి బయటపడాలంటే వరుసగా నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఎనిమిది రాగి నాణలను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఈ పరిహారం చేసే స్తోమత లేనివారు ఏదైనా ఆదివారం రోజు ఒక కేజీ మినుములను తీసుకుని నదిలో ఉండే జలచారాలకు ఆహారంగా వేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆర్థిక మరియు అనారోగ్య ప్రమాదాల నుండి బయటపడాలంటే వెండితో చేసిన దుర్గాదేవి గొలుసును మెడలో ధరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది